మలుపు తీసుకుంటోంది. గంట గంటకు మారుతున్న క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేలు గోవా పయనమవగా సంకీర్ణ ప్రభుత్వంలోని స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా తయారైంది కన్నడ రాజకీయం. క్షణ క్షణానికి మారుతోన్న కన్నడ రాజకీయం, రాజీనామాలతో కాంగ్రెస్ జేడీఎస్ కొత్త వ్యూహం. ముంబై నుంచి గోవాకు మకాం మార్చిన రెబెల్ ఎమ్మెల్యేలు. కన్నడ రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాజీనామా చేసిన 11 మంది ఎమ్మెల్యేలు క్యాంపును ముంబై నుంచి గోవాకు మార్చారు. గవర్నర్కు రాజీనామా లేఖలు సమర్పించిన తర్వాత ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన ఎమ్మెల్యేలు అక్కడున్న సోఫిటెల్ హోటల్లో మకాం వేశారు. అయితే ముంబైకు కాంగ్రెస్ నేతలు బాట పట్టడం, ముంబై కాంగ్రెస్ నేతల ఆందోళనలతో రెబెల్ ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబైకి బయలుదేరిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు రెబెల్ ఎమ్మెల్యేలు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఓవైపు రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడంతో పాటు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు. కేబినెట్ బెర్త్ దక్కలేదన్న అసంతృప్తితోనే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్న సమాచారంతో కేబినెట్ మంత్రులందరూ రాజీనామాలు చేశారు. అంతేకాదు త్వరలో కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తామని, అందరికీ అవకాశం కల్పిస్తామంటూ ఆఫర్లిస్తున్నారు. అయినప్పటికీ రెబెల్ ఎమ్మెల్యేల నుంచి స్పందన రావడం లేదు. మరోవైపు త్వరలో కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్దమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ మీటింగ్ జరగనుండటంతో రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి కలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు సంకీర్ణ సర్కార్ను నిలబెట్టేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తుంటే స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్కు లేఖ రాశారు. అంతేకాదు బీజేపీకే తన సపోర్ట్ అంటూ ముంబై ఫ్లైట్ ఎక్కారు. ఓవైపు వెళ్లిన నేతలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతుండగానే మరింత మంది చేజారుతూ ఉండడంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు కూటమి నుంచి దూరంగా వెళ్లారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వ బలం 104 పడిపోయింది. ఇక మ్యాజిక్ మార్క్ 106 తగ్గింది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ బీజేపీకి సపోర్ట్ ఇస్తామనడంతో కమలం బలం 106 చేరింది. అయితే ఇదే అవకాశం కోసం బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై కాంగ్రెస్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు బెంగళూరులో సమావేశం కాగా, ఢిల్లీలోని అగ్రనేతలు కూడా తాజా పరిణామాలపై చర్చించారు. అటు జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలను కూర్గులోని ఓ రిసార్ట్కు తరలించారు. ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయం హీటెక్కుతుంటే కర్ణాటక సీఎం కుమారస్వామి మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు. తాను పాలన మీదే దృష్టి సారించానని, రాజకీయం గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. వీళ్లే కాదు, మరో 2 ఎమ్మెల్యేలు కూడా రెబెల్స్తో కలుస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగానే స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి మద్దతు పలికారు. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ బీజేపీలో చేరతానంటూ ఏకంగా ప్రకటన చేయడం సంచలనంగా మారింది. మొత్తంగా సంకీర్ణ సర్కార్ కొనసాగడంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి బహిరంగంగా మద్దతు పలకడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు కర్ణాటక పరిణామాలను ఆసక్తికరంగా పరిశీలిస్తోన్న బీజేపీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన యడ్యూరప్ప సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామంటున్నారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలికారని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజారిటీ ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అంతేకాదు జూలై 12 కర్ణాటక అసెంబ్లీ సమావేశాలున్నాయి. తాజా సంక్షోభం అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. ఈ మొత్తానికి జూలై 12 ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక తిరుమల సమాచారం చూస్తే భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 16 గంటల సమయం పడుతూ ఉంటే టైమ్ స్లాట్ సర్వ దివ్య